తుఫాన్ కారణంగా ఏర్పడినటువంటి వర్షాభావానికి ఇప్పటికే క్రాప్ కటింగ్ అంటే కోతలు కోసిన తర్వాత ధాన్యాలన్నీ కూడా రోడ్డుకి చేర్చారు. ఈ రోడ్డు మీద వేసినటువంటి ధాన్యాల్లో కింద లేయర్ ఏమైనా ఈ వర్షానికి తడిచేటువంటి ఒక ఆస్కారం ఉంది కాబట్టి దాన్ని కూడా ఎలా సవరించాలనే దాని మీద ఇప్పుడే సివిల్ సప్లైస్ ఆఫీసర్గా ఉన్న మన ఆర్డీఓ గారు, నేను, ఎంఆర్ఓస్ అందరూ కలిసి, అగ్రికల్చర్ ఆఫీసర్లు రైతులతో కలిసి పర్యటన చేయటం, ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీది, మీకోసం ఆలోచించేటువంటిది. ఇవాళంత వర్షాభావంలో ఎక్కడా కూడా రైతులకు ఆందోళన కలగకుండా ఎక్కడ వీలుంటారు, జస్ట్ తెరిపించిన వెంటనే ధాన్యాన్ని పట్టుబడి చేసి మిల్లులకి తోలేటువంటి కార్యాచరణ యుద్ధ ప్రాతిపదిక మీద చేయడానికి ఈరోజు మేము ఈ పర్యటన చేయడం జరుగుతుంది. ఆఫీసర్స్తో కలిసి రైతులు ఎవరు కూడా చిన్నపాటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీకోసం నిరంతరం ఆలోచించేటువంటి ప్రభుత్వం. రైతుని ఏ విధంగా ఏ కష్టం వచ్చినా రైతుకి పక్షాన నిలిచేటువంటి ప్రభుత్వం అనేటువంటిది ఒకసారి గుర్తించుకోవాల్సిందిగా గుర్తిరగండి. మీకు ఏదైనా ఆందోళన ఉంటే డైరెక్ట్గా మా ఆఫీస్కి ఫోన్ చేసి, లేక మన ఆర్డీఓ గారికి ఫోన్ చేసి, ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి, అగ్రికల్చర్ ఆఫీస్కి అందరి అధికారులను కూడా అప్రమత్తపరిచాం. రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న అగ్రికల్చర్ రెసిడెంట్ నుండి, విఆర్ఓ నుండి, ఎంఆర్ఓ నుండి అందరూ కూడా ఇవాళ రోడ్ల మీద ఉన్నారు. రైతులకి ఎక్కడ చిన్నపాటి నష్టం కలగకుండా తగిన చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయడానికి కొంత మేర అదృష్టం ఏంటంటే ఇప్పటికే వాతావరణం మనకు సహకరించింది. కోతలు కోసుకుని ధాన్యాలు రోడ్డుకి చేర్చుకునేటువంటి అవకాశం వచ్చింది. అయినప్పటికీ కూడా వర్షంలో ఎక్కడైనా తడిస్తే దాని నుండి ఎలా మనం బయటపడాలనే దాని మీద చర్యలు చేపట్టడానికి రామచంద్రపురం నియోజకవర్గంలో, తీరంగవరం మండలం, రామచంద్రపురం మండలం ఇప్పటికే పర్యటన చేయడం జరిగింది. ఇప్పుడు కాజులూరు మండలాన్ని కూడా పర్యటించి రైతులు ఎవరు కూడా ఆందోళన చెందకుండా, లేకపోతే ఇబ్బంది పడకుండా ఉండాలనేటువంటిది ఆలోచనగా ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది.